యోహాను 2వ అధ్యాయము. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి, వారికి ద్రాక్షారసం లేదు అని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు, ఆ బాణలు నీళ్లతో నింపుడి అని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండి అని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయేను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయింది. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావు అని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహోమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోడివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో, వీటిని ఇక్కడి నుండి తీసుకుని పండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడి అని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును అని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకునిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుతున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవు అని ఆయనను అడుగగా యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదును అని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముచ్చిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడనూ మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియనక్కరలేదు.